నా కొడుకు బస్ ఉన్నారు, వాడు బీటెక్ చదువుకుంటాడు, ఎంఎస్ చేసినాడు, లండన్లో లా చేసినాడు. మా బతుకుతారు ఇదే, మేము బతికే తీసుకున్నా, ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా తిరుగుతాను. నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి నా కొడక రే జగత్గా, నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి వచ్చినావురండి అమ్మ, నా కొడక నీకు సైకిల్ కూడా లేదురండి అమ్మ, నీ బతుకు నాకు తెలియదా, రారండి అమ్మ మొగుడైతే రా తెలుసుకుందామరా, ఏదో ఫాల్ట్ అన్నాడు నీ దగ్గరికి వస్తా, నువ్వే పెట్టు, నన్ను నేనేం కేసులు పెడతావు, బతుకులేదు నా కొడక. నువ్వు మీ నాయన చచ్చిపోతే నువ్వు పోస్ట్ మార్టం అంటావు, పోస్ట్ మార్టం ఎప్పుడై వచ్చేది, ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక వస్తుంది. మీ అమ్మ నా కొడక మీ నాయన లాస్ట్కు లే, బాడీ కూడా మీ నాయన తీలే, కొలగొలు గంబలో కప్పి మూడి కట్టించినారా నా కొడక, నువ్వు అదేనా ఆలోచిస్తున్నావా, ఏమనుకుంటున్నావు రాయదుర్గ యాక్సిడెంట్ అయితే నువ్వే రాస్తావు, మరి దాన్ని చేపించినావు. దీనికి యాక్సిడెంట్ జరిగితే కాంపెన్సేషన్ ఒక రూపాయి రాదు. ఏంటి నన్ను రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా దేవర్స్ గాడి లాగా రోడ్డు మీద తాగి పిచ్చి కుక్కలాగా మదమెక్కి పిచ్చెక్కి ఏమన్నా రోడ్డు మీద అరుస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఒరే తరే నీ అమ్మ నీ అబ్బ అంటే ఏంటిరా నీ సంస్కారం, నీకు లేదా అమ్మ నీకు లేదా అబ్బ, నీకు అక్క చెల్లెళ్ళు లేరా, నువ్వు మాట్లాడి నీకు ఈ రోజు మాట్లాడిన వీడియోలు తీసుకెళ్లి నీ అమ్మకు మీ అక్కకు మీ చెల్లికి నీ భార్యకు చూపించు, వాళ్ళు నిన్ను సమర్థిస్తారేమో చూడు, అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి రా, నీ మొహాన ఊస్తే అక్కడే ఏదో ఒకటి చేసుకుని చావు.